సేన్ బోసుకుమరి, నేను నిన్న ఒక వీడియో ప్రొజెక్ట్ చేశాను. రాష్ట్రంలో భయంకరమైనటువంటి వాతావరణం ఉంది అనేటువంటి కోణంలో సీఎం జగన్మోహన్ గారికి దాడి జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద జరిగింది, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా జరిగింది. మరి దీని వెనక ఏముంది, ఏంటి, వాట్ ఈస్ వాట్, ఇక రకరకాలుగా అసలు వైసీపీ ఇప్పుడు ఎలా స్పందిస్తుందో చూడాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలింది, దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడినటువంటి ఏ ఎమ్మెల్యే మినిస్టర్గా చేసినటువంటి ఎవరి స్పీచ్ అని తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినప్పుడు ఏం మాట్లాడారనేటువంటి విషయాన్ని ఆల్రెడీ చాలా ప్రొజెక్ట్ చేస్తుంటారు, చూడండి ఎంత డిఫరెంట్ ఉంటుందో చూడండి. నేను ఇంకో విషయం గుర్తు చేస్తాను, అమరావతి విషయంలో కూడా వీళ్ళు ఇలాగే మాట్లాడారు. అమరావతి సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తే తీసేస్తాడు రాజధాని అనేటువంటి విధంగా అప్పుడు చెప్తే వీళ్ళందరూ కూడా తీసేయరు అనేటువంటి విధంగా వాదించినటువంటి వాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఎందుకు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు, మూడు రాజధానులు అనేటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వీళ్ళ విధానం ఇలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి ప్రజలు గమనించుకోవాలనేది నా అభిప్రాయం, నా విన్నపం. ఎందుకంటే జరిగింది కాబట్టి మనం చూసుకోవాలి, చేసింది చేసినట్టే కదా, చేసింది చేసినట్టే చెప్పుకోవాలి, చేయింది చేయనట్టే చెప్పుకోవాలి. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో అందరి మీద ముగ్గురు ఉన్నటువంటి మెయిన్ నాయకుల మీద దాడులు జరిగాయి, రాళ్ళు వేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇటు నుంచి ఎటువైపు వెళ్తున్నాయి, అంటే రాజకీయం కోసం అంటే అధికారం కోసం ఎవరు దిగజారుతున్నారు, ఎవరు ఈ రకమైనటువంటి దాడులకు ఉసిగొలుపుతున్నారు, అసలు ఈ దాడులు చేస్తున్నటువంటి బ్యాచ్ ఎవరు, ఈ బ్లేడ్ బ్యాచ్ ఎవరు, ఈ రాళ్ల బ్యాచ్ ఎవరు, ఈ గంజాయి బ్యాచ్ ఎవరు, ఎవరు వీళ్ళంతా, అసలు వీళ్ళకి ఏం కావాలి, అసలు రాష్ట్రంలో ఈ ఎలక్షన్స్ టైంలో ఏం సృష్టించాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు. అసలు నిజంగా మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాలు భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా వాస్తవం. నాయకులకి రక్షణ లేకుండా పోతుంది. అసలు అంటే ఎంత పెద్ద సెక్యూరిటీ చూడండి, మరి ఈ సెక్యూరిటీల నడుమ కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితి, దాడులు జరిగేటువంటి పొజిషన్కి వస్తుంది అని అంటే మరి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. అంటే నిజంగా ఏదన్నా చేయాలి అనుకుంటే, గన్నుతోటి గిన్నెతోటి ఏదన్నా చేయాలనుకుంటే, చంపేయాలనుకుంటే సరే ఈజీ మెథడ్ లాగే అనిపిస్తుంది కదా ఇది. నిజంగా ఎంత భద్రతాహీనంగా పరిస్థితులు ఉన్నాయో నాయకులకి ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నిజంగా ఇది ఎవరిని అడ్వాంటేజ్గా తీసుకొని రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనుకుంటే, నిజంగా అట్లాంటిది ఏదన్నా చేస్తే రాష్ట్రం పరిస్థితి ఏంటి, అల్లర్ల పాలైతే యువత కానీ ఆగ్రహానికి ఒక నాయకుడికి ఏదైనా భయంకరంగా జరిగి ఆగ్రహావేశాలకు కానీ వెళ్ళిపోతే రాష్ట్రం భవిష్యత్తు ఏంటి. అసలే రాజధాని లేనటువంటి రాష్ట్రం, నలిగిపోయినటువంటి రాష్ట్రం, అప్పులు పాలైపోయినటువంటి రాష్ట్రం, రేపటి రోజున అప్పు చేసుకుంటే కానీ మరి ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రం, చివరికి అన్ని వనరుల నుండి కూడా వాటిని యూజ్ చేసుకోవాలి రాజకీయాల కోసం యూజ్ లేకుండా పక్కన పడేస్తున్నా కూడా గమనించలేనటువంటి విధానం ఉన్నటువంటి రాష్ట్రం, ఎంతో ఒక రకంగా చెప్పాలంటే పైకి ఏదంటారు, మేడిపడ చూడు పైన ఉండు లోపల చూడు పురుగులు అనేటువంటి విధంగా పైకేమో డప్పాల్లాగా ఆంధ్రప్రదేశ్ అది ఇది, లోపల చూస్తేనేమో పరిస్థితి వేరేలాగా. ఇప్పుడు సిచ్యువేషన్ ఓకే ముందు, కానీ మీకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. ఒక పేదవాడు ముందు రోజుల్లో ఎలా బతకగలడు, ఒక మధ్యతరగతి కుటుంబం వాడు ఎలా లీడ్ చేయగలడు, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక గట్టి దెబ్బ నాయకుడికి ఏదైనా జరిగి యువత ఆగ్రహావేశాలు కానీ వెళ్ళిపోతే పరిస్థితులు ఏ కోణానికి వెళ్తాయి. కాబట్టి ఇది ఎవరి లోపం, ఖచ్చితంగా దీన్ని తేలాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉన్నాయి. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది అనేది నా గట్టి అభిప్రాయం. మరేం